ఇది మాట్లాడారు ప్రసాద్ రెడ్డి గారు, కానీ నేను గెలిచిన 6 నెలలకే అడిగా ఎంపీ గారిని, అడిగిన మరునిమిషం ఆ ఫోన్లోనే ఓకే అని చెప్పారు ఎంపీ గారు. అట్లాగే మొన్నటికి మొన్న సుజనా చౌదరి గారి దగ్గరికి ఆయన పదవీ కాలం పూర్తి అవుతుంటే, సార్ మీ దగ్గర డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం ప్రజాప్రతినిధులతో మాట్లాడాను, అట్లాగే బీజేపీ ప్రజాప్రతినిధులతో మన సుజనా చౌదరి గారిని కూడా అడిగాను, వెంటనే ఆయన 2.5 కోట్లు ఇచ్చారు. నాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతం నా కోట్లేసి గెలిపించిన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎవరినైనా అడుగుతాం, అట్లాగే అందరితో కలిసి పనిచేస్తాం. ఈ అభివృద్ధి కోసం ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు అందరం అభివృద్ధి చేయడం అనే నినాదంతో ముందుకు వెళ్తాం. అనవసర వివాదాలు, వేరే భావాలు, ఉద్దేశాలు అయితే దీంట్లో కొండపల్లి ఎంపీ గారు చెప్పినట్టు అది ప్రూవ్డ్ ఇంటెన్షన్. అక్కడ ఆయన 5-6 రోజులు కొండపల్లిలోనే కూర్చున్నారు, నేను కొండపల్లిలోనే కూర్చున్నాను, 2 టై అయింది, బ్యాలెన్స్ అయింది, చివరికి సమస్య కోర్టు చేరింది. నేను ఒక అడుగు దగ్గర కోర్టులోనే ఓడిపోతా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, లేకపోతే ఎంపీ గారు ఒక అడుగు దగ్గర మా వాళ్ళు గెలుస్తారు, కానీ ఏమి లేదు, అంతే పట్టుకు కూర్చున్నాం, ఎవరి పైన వాళ్ళు గట్టిగా చేస్తున్నాం. అదే ప్రజా అంటే మీరు అడిగిన తప్పు కాదు, కానీ మన ప్రజాస్వామ్య పునాదుల్లో 2 పార్టీలు అంటే వేరు వేరు ఎడమహాలు పెడమహాలుగా ఉండాలనేది కరెక్ట్ కాదు. వేదికలు ఉన్నాయి, సో పార్టీలు అంటే పార్టీలు మారిపోయి ఇప్పుడు వేదికలు ఉన్నాయి, ఆ వేదికల మధ్య వచ్చేబడికి ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేకపోతే రావు కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మీకు నేషనల్ అదే దేశంలో ఒక కేంద్ర మంత్రి ఉంటాడు, కాంగ్రెస్ కూడా వెళ్ళాడు చెప్తాను చేస్తున్నారు, అదేం తప్పు కాదు. ప్రాంతం కోసం నిజాయితీగా పనిచేసే ప్రజాప్రతినిధులు పనిచేయడం కోసం మన కేంద్ర మంత్రి కూడా చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జాంపుల్ గడ్కరీ గారు, అలాంటి చాలామంది గడ్కరీ గారు మెయిన్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా రోజు వాళ్ళని విమర్శించే వాళ్ళు వెళ్ళి పనిచేస్తాం, ఎందుకంటే దేశం కోసం చేస్తున్నాం. నువ్వు ఒక అసెట్ క్రియేట్ చేసావంటే ఒక కనదుర్ ఫ్లేవర్ ఎవరికి నాకు నా ఇంటికి వచ్చేది కదా, అది అసెట్ ఫర్ ది సిటీ అండ్ స్టేట్ అండ్ కంట్రీ. అట్లాగే ఈ రోడ్డు వేసామంటే ఇది అసెట్ ఫర్ ది స్టేట్ అండ్ కంట్రీ. సో వీఆర్ క్రియేటింగ్ వెల్త్, వీఆర్ క్రియేటింగ్ అసెట్స్, వీఆర్ డూయింగ్ సర్వీస్ టు పీపుల్. అంతవరకే చూస్తాను, రేపు పే పెట్టి